సో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఈ వీడియోలో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అయిపోయినాక సో మనం మొదట స్కానింగ్ అనేది ఎప్పుడు తీయించుకోవాలి ఎన్ని వారాలలో తీయించుకోవాలి అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది అండ్ ఈ స్కానింగ్లో ఏం తెలుస్తుంది మనం బేబీ గురించి ఏం తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే సో ప్రెగ్నెన్సీ అనేది కన్సూమ్ అయిపోయిన తర్వాత అంటే మనకి పీరియడ్ అయితే ఎప్పుడు మిస్ అవుతుందో మిస్ అయిపోయినాక త్రీ మంత్స్ తర్వాత మనం వెళ్ళి స్కాన్ చేసుకోవాలి డాక్టర్కి చూపించాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో అది చాలా రాంగ్ అన్నమాట ఎందుకంటే ఈ జనరేషన్లో ఈ సిచువేషన్స్లో అయితే మనకి ఎప్పుడైతే డేట్ అనేది మిస్ అయిపోతుందో అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కిట్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి బయట సో ఒకసారి మీరు ఎర్లీ మార్నింగ్ యూరింగ్తో మీరు మార్నింగ్ అయితే టెస్ట్ చేసుకుని అందులో కనుక మీకు పాజిటివ్ వస్తే ఆరు లేదా ఏడు వారాల్లోనే మీరు స్కానింగ్ అయితే తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ స్కానింగ్ ఏంటి అంటే మనకి బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనకు తెలియడం అయితే అన్నమాట సో ఏంటి అంటే మనకి బేబీ హార్ట్ బీట్ అనేది ఆరు లేదా ఏడు వారంలోనే తెలియడం జరుగుతుంది చాలా మందికి ఏంటి అంటే ఒకవేళ ఆరు లేదా ఏడు వారంలో తెలియకపోయినప్పటికీ కూడా బేబీ బేబీ ఫార్మినేషన్ అనేది ఫామ్ కరెక్ట్గా అవుతుంది బట్ హార్ట్ బీట్ రావట్లేదు అని అన్నప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి వన్ వీక్ ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మని చెప్తారన్నమాట సో ఏడు లేదా ఎనిమిది వారాలలో మళ్ళీ స్కానింగ్ అయితే అన్నమాట సో మనకి బేబీ హార్ట్ బీట్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది అనేది మనం ఈ ఫస్ట్ స్కానింగ్ తెలుసుకుంటుంది అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి గర్భాశయంలో కాకుండా మనకి అంటే బేబీ ఫార్మేషన్ అనేది యూట్రస్ అంటే గర్భాశయంలో కాకుండా ట్యూబ్స్లలో కానీ లేకపోతే సర్విక్స్లల్లో కానీ ఇట్లా ఆ ఫార్మినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు కూడా బేబీ అనేది యూట్రస్లోనే ఫామ్ అవ్వాలన్నమాట అంటే గర్భాశయంలోనే ఫామ్ అవ్వాలి అలా అయితేనే బేబీ కరెక్ట్గా ఫార్మినేషన్ అనేది ఉంటుంది వేరే వేరే దగ్గర వేరే వేరే దగ్గర గనుక ఫార్మినేషన్ అయితే గనక సో మనకి ఆ గర్భం అనేది నిల్వదన్నమాట అందుకనే మనం ముందుగానే ఈ ఆరు లేదా ఏడు వారాల్లో ఖచ్చితంగా స్కానింగ్ అయితే తీయించుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటి అంటే ముత్యాల గర్భం అని అంటూ ఉంటారన్నమాట సో ముత్యాల గర్భం అంటే ఏంటి అంటే మనకి యూట్రస్ అయితే ఏర్పడుతుంది కానీ అందులో బేబీ ఫార్మినేషన్ అనేది ఉండదు మొత్తం ముత్యాలాగా ఉంటుంది అన్నమాట సో అప్పుడు ఆపరేషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో మనకి ఈ ఆరు ఏడు వారాల్లో ఖచ్చితంగా స్కానింగ్ అయితే అవసరం ఉంటుంది అండ్ మనకు ఒకవేళ ట్విన్స్ ఉన్నా కూడా తెలుస్తుంది కదా ఈ స్కానింగ్లో ఒకవేళ ట్విన్స్ ఉన్నా కూడా ఆ ట్విన్స్ కూడా కరెక్ట్గా ఫార్మినేషన్ అవుతుంది అంటే ఒక బేబీకి హార్ట్ బీట్ రావచ్చు ఇంకొక బేబీకి రాకపోవచ్చు అంటే ఇట్లా కూడా తెలుసుకోవచ్చు అనమాట ఈ స్కానింగ్లో అన్నమాట అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ స్కానింగ్ అనేది ఎప్పుడు కూడా చాలా మంది ఏంటంటే మూడు మూడు నెలల తర్వాత స్కానింగ్ తీయించుకుందాం అనుకుంటుంటారు బట్ ఈ సిచ్యువేషన్లో అయితే అలా కాదు ముందుగా మీరు స్కానింగ్ అయితే తీయించుకోవాలన్నమాట సో ఒకవేళ మీకు బేబీ ఫార్మినేషన్ అనేది ఒకవేళ ఆరు ఏడు వారాల్లో తెలియట్లేదు అన్నప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఫిఫ్టీన్ డేస్ ఆగిన తర్వాత కూడా రమ్మని చెప్తూ ఉంటారు డాక్టర్స్ ఆ తర్వాత కూడా మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి స్కానింగ్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది మనకి ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ కన్స్యూమ్ అయిపోయిన తర్వాత సో ఆరు ఏడు వారాల్లోనే మనకి స్కానింగ్ అనేది చాలా అవసరం అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్సూమ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు స్కానింగ్ అనేది తీయించుకోవాలి ఈ స్కానింగ్ లో మనం బేబీ గురించి ఏం తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తి అయితే తెలుసుకున్నాం కదా మరొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్